హాయ్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ ఆఫ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ మనం ఇక్కడ చూసుకుంటున్నాం. సో దాని యొక్క డెఫినేషన్ ఆర్ స్టేట్మెంట్ చూసుకుంటే, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ ఎన్ ఇంజిన్ విచ్ ఈస్ ఆపరేటింగ్ ఇన్ ఏ సైకిల్ ప్రొడ్యూసెస్ నో అదర్ ఎఫెక్ట్ ఎక్సెప్ట్ టు ఎంటర్ ఎక్స్టర్నల్ హీట్ ఫ్రమ్ ఏ సింగిల్ రిజర్వాయర్ అండ్ డూ ఈక్వలెంట్ అమౌంట్ ఆఫ్ వర్క్. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది హీట్ ఇంజిన్. సో హీట్ ఇంజిన్లో ఏమవుతుంది అంటే, మనం బేసిక్గా చూసుకుంటే ఇది హీట్ సోర్స్. అంటే ఏదైతే హీట్ మనకి రిజర్వాయర్ ఉందో అది హీట్ సోర్స్. అది ఏం చేస్తుందంటే, ఆ హీట్ సోర్స్ ఏం చేస్తుంది, హీట్ని కిందకి పంపించి అక్కడ మనకు కావలసిన వర్క్ అనేది ఇక్కడ ఒక మిషన్ లేదా హీట్ మిషన్ కానీ ఏదైనా ఒక మిషన్ ఉంటుంది, ఆ మిషన్కి మనం హీట్ సప్లై చేస్తే వర్క్ అనేది బయటకు వస్తుంది. సో వర్క్ బయటకు వచ్చిన తర్వాత మిగతా ఏదైతే హీట్ ఉందో అన్యూజబుల్, అది హీట్ సింక్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, అంటే ఇక్కడ హీట్ ఇంజిన్లో ఏమవుతుంది అంటే, సపోజ్ మనం 100 పంపిస్తే అది వర్క్ కింద, సపోజ్ మనకి 80 to 90 వర్క్ కింద కన్వర్ట్ అయ్యి మిగతా 10% మాత్రం హీట్ సింక్లోకి వెళ్ళిపోతుంది. ఇది హీట్ ఇంజిన్ చేసే, అంటే రఫ్గా ఎగ్జాంపుల్ చెప్పాను, హీట్ ఇంజిన్ చేసే వర్కింగ్ చేసే ప్రిన్సిపల్. కానీ కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ ఏం చెప్తుందో అంటే, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ ఎన్ ఇంజిన్. అంటే ఇలాంటి ఏదైతే ఈ స్టేట్మెంట్లో చెప్పామో ఆ ఇంజిన్ మనం కన్స్ట్రక్ట్ చేయలేమంట. ఎలాగా, విచ్ ఈజ్ ఆపరేటింగ్ ఇన్ ఏ సింగిల్ ప్రొడ్యూస్ ఇన్ ఏ సైకిల్ ప్రొడ్యూస్, ఒక సైకిల్ ప్రొడ్యూస్లో ఆపరేటింగ్ అవుతూ నో అదర్ ఎఫెక్ట్ ఎక్సెప్ట్ టు ఎక్స్టర్నల్ హీట్ ఫ్రమ్ ఏ సింగిల్ రిజర్వాయర్. అంటే ఇంకొక వర్క్ ఏది అవ్వకుండా, అంటే ఓన్లీ హీట్ సోర్స్ నుంచి ఏదైతే వచ్చిందో హీట్ ఇంజిన్కి అది వర్క్ కింద కన్వర్ట్ అవ్వడమే తప్ప ఈ హీట్ సింక్కి వెళ్ళకూడదు. అంటే నో అదర్ వర్క్, ఇంకో వర్క్ ఏది అవ్వకూడదు, ఓన్లీ హీట్ సోర్స్ నుంచి ఏదైతే వచ్చిందో అది డైరెక్ట్ కింద వర్క్ కింద కన్వర్ట్ అయిపోవాలి. ఎఫెక్ట్ ఎక్సెప్ట్ టు ఎక్స్టర్నల్ హీట్ ఫ్రమ్ ఏ సింగిల్ రిజర్వర్ అండ్ డూ ఈక్వలెంట్ అమౌంట్ ఆఫ్ వర్క్. అదే కాకుండా ఏమవ్వాలి, ఈ ఇంకో వర్క్ అవ్వడమే అవ్వకుండా కాకుండా ఏదైతే 100% మనం ఇస్తున్నామో ఆ 100% కూడా వర్క్ కింద కన్వర్ట్ అయిపోవాలంట. సో ఇలాంటి ఇంజిన్ని మనం కన్స్ట్రక్ట్ చేయలేము అని చెప్పేదే కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్. ఓకే, ఇది కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంటు మనం ఈ పోర్షన్ వరకే మాత్రమే వర్తిస్తుంది. అంటే తను ఏం చెప్తున్నాడంటే, ఇలాంటి 100% మనం హీట్ ఇచ్చి 100% అది వర్క్ కింద కన్వర్ట్ అవ్వాలి అంటే అలాంటి ఇంజిన్ని మనం కన్స్ట్రక్ట్ చేయలేము. దానిలో హీట్ సింక్కి వెళ్ళే సోర్స్ కూడా ఉంటుంది అని చెప్తున్నాడు అన్నమాట. ఇది కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.